పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్ వేయమని. నేను ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. 2019లో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష, ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి. ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈరోజు నన్ను గెలిపించండి, చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. లేదు, అడగందే అమ్మైనా పెట్టదంటారు. నేను ఈరోజున అడుగుతున్నాను, అనుభవం కాందే. నేను ఎందుకు నలిగి ఈరోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.